జగన్ పాలన ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు మూడు విడతలుగా జరిపారు నిమ్మగడ్డ గారు మీరు చూస్తున్నారు ఒకటే చెప్తున్నా మా మూడు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు 64 మంది 64 మందిలో కనీసం 45 మంది గెలిసి జగన్ మోహన్ రెడ్డి గారికి ఇస్తామని పక్కా చెప్తున్నా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన ఊర్లో జీరో అయిపోయాడు అది తెలియట్లా జగన్ మోహన్ రెడ్డి గారిని గాని మా నిలబడ్డ కార్పొరేటర్లను కూడా అంటాకి అర్హత లేదని రేపొద్దున కంచు కొట్టినట్టు మేము ఎస్సీ లీడర్లం గాని మిగతా వాళ్ళం అందరం కూడా గెలిసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన విషయం తన బిడ్డకి నేర్పాలి తను నేర్చుకోవాలి నేను మూడు సార్లు సీఎంని చేసి ఏమి చేయలే నువ్వు ఉపరాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని నువ్వు మెసలా నేను నిమ్మగడ్డ గారు కూడా తెలుసుకోవాలి ఆయన ఇష్టానుసారంగా ఆయన చేతిలో గవర్నమెంట్ ఉందని చెప్పి ఆయన ప్రవర్తించాడు అది రాంగ్ ఇవాళ మా కార్పొరేటర్ గారు ఎస్సీ ఆ కల్పాల అంబేద్కర్ గారు విజయం కంచు కోట మోగిస్తారని నేను గంట పదంగా తెలియపరుస్తున్నాను మట్టా మేరీ ప్రేమలత ఇంతకు ముందు చేశారు మళ్ళీ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేస్తారు అవకాశం ఉంటే దేవినే అవినాష్ గారు కడియాల బుచ్చిబాబు గారు బొప్పన బావకుమార్ గారు ఆయనను చూసి ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మళ్ళీ ఇచ్చారు అని అంటే మీరు అర్థం చేసుకోండి మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మీరు మాట మాట అడిగినా కానీ మీకు ఆన్సర్ రాదు మా జగన్ మోహన్ రెడ్డి గారి జయం కల్పాల అంబేద్కర్ జయం అని చెప్తున్నారు జై జై జగన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।